సో ఇప్పుడు ఒక ఏజ్ దాటిన తర్వాత అరే ఈ హీరో మళ్ళీ వస్తే బాగుండు స్క్రీన్ మీద అని అనుకుంటాం అలాంటి హీరో ఎవరన్నా ఉన్నారంటే చిరంజీవి అని చెప్పొచ్చు ఎంతమంది ఒక నైంటీ స్కిచ్ ఎయిటీ స్కిచ్ ప్రతి ఒక్కరికి ఆయన ఫేవరెట్ హీరో అని చెప్పుకోవచ్చు మరి ఈ ఫేవరెట్ హీరో ఇప్పుడు మళ్ళీ ఇంకో మూవీతో మన ముందుకు వస్తున్నారు చాలామంది ఇప్పుడు లీడింగ్ హీరోస్ కూడా సంవత్సరాల తరబడి ఒక్క సినిమా కోసమే కష్టపడుతుంటే ఆయన ఈ ఏజ్లో కూడా సంవత్సరానికి అట్లీస్ట్ రెండు సినిమాలను అయితే మనకైతే డెలివరీ చేస్తున్నారు మరి ఇప్పుడు కొత్తగా వశిష్ట డైరెక్షన్లో వస్తున్న విశ్వంబర మూవీ కోసం అయితే ఆయన అన్నీ సిద్ధం చేసుకున్నారంట ప్రీ ప్రొడక్షన్ పనులు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా చాలా మటు కంప్లీట్ అయిపోయాయి అని చెప్పేసి అయితే అంటున్నారు మరి ఇందులో సో ఈ మూవీలో స్పెషాలిటీ ఏంటి అంటే సోషియో ఫ్యాంటసీ జానర్లో దీన్ని మొత్తం తీసుకువెళ్తున్నారు అంటే మనకి పంచభూతాలు వీటన్నిటికీ సంబంధించి ఎలా ఉంటాయి ఏంటి దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ కూడా పంచభూతాల కాన్సెప్ట్ మహాభారత్ కాన్సెప్ట్ భగవద్గీతకు సంబంధించి కొన్ని కొన్ని మెయిన్ పాయింట్స్ని తీసుకొని దాంట్లో ఉన్న వాటిని రిఫరెన్స్గా తీసుకొని మూవీస్ లాగా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మరి ఈ మూవీలో స్పెషల్ ఇన్కోట్ ఏంటో తెలుసా త్రిషా హీరోయిన్గా నటించబోతుంది తను ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద సీన్స్ తనవి కంప్లీట్ చేసుకొని షూటింగ్లో చిన్న గ్యాప్ తీసుకుందంట దీని తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని అయితే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు అంటే కొన్ని భాషలలో రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అంటే ఇప్పటి జనరేషన్తో పోటీ పడాలంటే చిరంజీవి గారు ఈ మాత్రం చేయడంలో తప్పులేదు కదా సో ఇంకో మెయిన్ రీజన్ ఏంటి అంటే పాన్ ఇండియా లెవెల్లో ఏ సినిమా వచ్చినా కూడా మ్యాక్సిమం ఇది మీరు గమనించండి ఖచ్చితంగా ఎప్పుడన్నా గమనించినప్పుడు కింద కమెంట్లో చెప్పండి మీరు ఒక పాన్ ఇండియా మూవీని చూడండి ప్రతి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని ఎవరో ఒకరిని ఎంపిక చేసుకొని వాళ్ళని అందులో ఆ క్యారెక్టర్స్గా ప్లే చేయడానికి మెయిన్ లీడ్ రోల్స్గా కానివ్వండి చిన్న చిన్న రోల్స్గా కానీ ప్లే చేయడానికి పాసిబిలిటీస్ చాలా ఉంటాయి సో ఈసారి కూడా ఖుష్బుని తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పేసి అది వార్తలు వినిపిస్తున్నాయి అండ్ నిజం చెప్పాలంటే ఖుష్బు గారితో మాట్లాడారు ఆల్రెడీ తను ఓకే అంది అంటున్నారు మరి అందులో ఎంత నిజం ఉంది ఏంటనే చూడాలి మీరు మంది విశ్వంబరావు మూవీ కోసం వెయిట్ చేసినారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి